మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః తెలుగు భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. 2023 సంవత్సరం ఏప్రిల్ నెల మాస ఫలితాలు. ఈ ద్వాదశ రాశుల వారికి ఏప్రిల్ నెలలో శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే రవి ఏప్రిల్ 14వ తారీఖున మేషంలోకి ప్రవేశం అనేది జరుగుతోంది. అలాగే కుజుడు ఈ మాసం అంతా మిథునంలోను, బుధుడు మార్చి 31వ తారీఖున మనకి ఈ మేషరాశిలోకి సంచారం అనేది జరిగింది. అలాగే ఈయన ఈ బుధుడు మరియు ఏప్రిల్ 21వ తారీఖున మళ్ళీ వక్రగతి అనేది పొందుతాడు. శుక్రుడు ఏప్రిల్ 6వ తారీఖున మేషంలోకి, మేషం నుంచి వృషభంలోకి సంచారం అనేది జరుగుతుంది. శుక్రుడు ఏప్రిల్ 6వ తారీఖున వృషభంలోకి సంచారం అనేది జరుగుతుంది. అలాగే శని ఈ మాసం అంతా కూడా కుంభరాశిలో తన స్వక్షేత్రమైన మూలత్రికోణ స్థానంలో సంచారం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మేషంలోను, కేతువు తులలోను ఈ నవగ్రహ సంచారాలు ఈ విధంగా ఉన్నాయి. దీన్ని చాంద్రమానాన్ని అనుసరించి వీళ్ళకి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. తులారాశి. తులారాశిలోకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. తులారాశి వాళ్ళకి జన్మకేతువు, అలాగే సప్తమ రాహువు, పంచమ శని, అలాగే షష్టమ గురువు ఈ ప్రభావాలు అనేవి వీళ్ళ మీద కొద్దిగా కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నా మనకి ఈ యొక్క గురువు యొక్క మార్పు, అలాగే రవి యొక్క మార్పు ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే వీళ్ళకి ఇక్కడ మనకి ఈ పంచమ శని వల్ల వీళ్ళకి ఈ సంతాన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించుకోవాలంటే వాళ్ళకి వృత్తి, వాళ్ళ ఏదైతే ఉద్యోగాలు చేస్తారో ఆ ఉద్యోగాల పరంగాను, అలాగే చదువుకునే పిల్లలైతే వాళ్ళకి ఇతర వ్యాపకాల మీదకి వాళ్ళ మనసు పోకుండాను ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే వాళ్ళకి వివాహం కాని స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే వాళ్ళకి కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి జన్మ కేతువు, అలాగే సప్తమ రాహువు వల్ల వీళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వీళ్ళకి చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా వీళ్ళకి సమాజపరంగా కావచ్చు, లేదా ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, కొంత వ్యతిరేక ఫలితాలు అనేవి ఈ రాహుకేతువుల వల్ల వీళ్ళకి ఉండడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి పంచమ శని వల్ల కూడా పెద్దగా అంతగా చెప్పుకోవలసినంత లాభాలంటూ ఏమీ లేకపోయినా, ఇదివరకు ఏదైతే అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది పడ్డారో వాటి నుండి మాత్రం బయటపడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడికి ఈ కుంభరాశి అనే స్వక్షేత్రం, అందులో మూల త్రికోణ స్థానం కాబట్టి కొంతవరకు వ్యతిరేక ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ కుజుని యొక్క ప్రభావము కూడా కొంతవరకు మీకు మేలు చేయడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ సప్తమ స్థానంలో ఏప్రిల్ 14 నుంచి రవి, అలాగే ఏప్రిల్ 21 నుంచి గురువు, అలాగే మనకి గత కొంతకాలం నుంచి రాహువు కూడా అక్కడే ఉండడం, ఈ ప్రభావాలన్నీ కూడా వీళ్ళకి మంచి చెడు రెండు ఉండడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే గురువు వీళ్ళకి సప్తమంలోకి సంచారం అనేది జరుగుతుందో అప్పటి నుంచి వీళ్ళకి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగాను, అలాగే ఎదరవాళ్ళు మీకు గౌరవం ఇచ్చే విషయాల్లో కానీ వీటిలన్నిటిలో కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే సప్తమ ఇక్కడ రవి, ఆయన వీళ్ళ యొక్క విశేష దృష్టితో, అంటే ఆయనకి ఉచ్చస్థానం అవ్వడం, అలాగే ఆయన తన విశేష దృష్టితో మీ రాశిని చూడడము ఇలాంటివి ద్వారా కూడా మీకు కొంత అనుకూలమైన ఫలితాలు, అంటే ఈ పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకి, న్యాయ శాఖలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి, అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే పోటీ పరీక్షలు రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ, ప్రభుత్వ పరంగా చేసే ఉద్యోగస్తులు వాళ్ళందరికీ కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రవి గురువుతో కలిసి ఉండడం, ఇవన్నీ కూడా కొంత అనుకూలతను మీకు చూపించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఈ బుధుని యొక్క సంచారము, అలాగే వీళ్ళకి శుక్ర సంచారము, ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఎప్పుడైతే అష్టమంలోకి శుక్రుడు సంచారం అనేది జరుగుతుందో అప్పుడు కూడా మీకు ధనప్రాప్తి, అలాగే నూతన వస్తువులు కొనుక్కోవడం, అలాగే విలువైన వస్తువులు కొనుగోలు చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి.
అలాగే వీళ్ళకి గురు ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఏప్రిల్ 21 తర్వాత వీళ్ళకి చాలా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో పనులు, అవి ఇదివరకు ఏమైనా ఆగిపోయి ఉంటే అవి ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే ఏమైనా ఇంట్లో ఇదివరకు భార్యాభర్తల విషయాల్లో చిన్న చిన్న ప్రపంచాలు ఉన్నా కూడా అవి తగ్గి మీరు అన్యోన్యంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వాళ్ళకి కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి చోటు చేసుకున్నా కూడా ఎక్కువగా శుభ ఫలితాలే పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశిలో ఉన్న కళారంగాల వారికి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యార్థిని విద్యార్థులకి, అలాగే వ్యాపారస్తులకి, వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన ఫలితాలే ఈ ఏప్రిల్ మాసంలో గోచరిస్తున్నాయి. అయితే వీళ్ళు ఈ ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న అవి తగ్గించుకోవడానికి వీరు నిత్యము కూడా మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడము, అలాగే కనకదారా స్తోత్ర పారాయణ చేసుకోవడము, ఎక్కువగా అమ్మవారిని కుంకుమతో పూజ చేయడం ద్వారా ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఇక్కడ మీకు కనబడుతున్నాయో అవి తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. Thank you.